హాయ్ యువర్స్, బాగున్నారా? ఈరోజు మనం అష్ట చెమ్మ ఆట గురించి చెప్దాం అనుకుంటున్నాను. అష్ట చెమ్మ ఎలాగంటే, ఇవ్వండి ఐదు గళ్ళు గీసుకోవాలి. ముందు ఎలా గీసుకోవాలని చెప్తున్నాను. ఇలాగ ఒక గీరు, ఇలాగ ఒకటి, ఇలాగ చూడండి, మొత్తం ఫైవ్ లైన్స్ గీసుకోండి. తర్వాత ఇలాగ నిలువుగా అన్నీ గీసుకునేక ఫోర్ ఇలాగ నాలుగు పక్కలు ఇలాగ ఇంటూలా పెట్టుకోవాలి. వీటిని పంటగళ్ళు అంటారు. మధ్యలో ఉన్న ఇది పంటగడి. ఈ ఇంట్లో ఉన్నది కూడా కొట్టడం అవ్వదు. ఇవన్నీ సేఫ్టీ అన్నమాట. ఈ గళ్ళు మధ్యలో ఇది పంటగడి, ఇలా గీసుకోవాలి. ఇది మనం అష్టాచెమ్మలకి గీసుకునే పద్ధతి. వీటికేమో గవ్వలు కానీ లేకపోతే చింతపిక్కలు ఉంటాయి, ఆరాధిస్తారు, అవి కానివ్వండి. ఐదు గవ్వలివి. ఇక్కడ తల్లి పిల్లలు అంటారు. తల్లి మొత్తం నాలుగు పిక్కలని పెట్టుకోవచ్చు. నాలుగు ఎందుకులు అని తల్లి అని పెద్దది పెడతాం. రెండు పిల్లలు మొత్తం, ఒక తల్లి రెండు పిల్లలు ఉంటాయి. ఇద్దరు నలుగురు కూడా ఆడుకోవచ్చు. ఇద్దరు ఉండేటప్పుడు ఇద్దరైనా ఆడుకోవచ్చు, కానీ ఇద్దరైనా ఉండాలి ఈ ఆటకి. ఇది అష్ట చెమ్మ. దీన్ని ఫస్ట్ మనం చెమ్మ కానీ అష్ట కానీ వేసి విడటం అంటారు. అప్పుడే మనం పిక్కల్ని అప్పడానికి అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఆడదాము. ఆట చూపిస్తాను మీకు. ఇలాగ గవ్వలు ఇలా పట్టుకుని ఇలాగ మనం వేసుకుంటాం. ఇది పన్ను అంటారు. ఒకటి పడింది. మనం ముందు ఫోర్ వేసుకుంటేనే మనం పిక్కల్ని నడపడానికి అవుతుంది. వన్ అది. ఇప్పుడు ఒకరు వేసాం కదా, సెకండ్ వన్ కూడా వేయాలి. ఇలాగ చూసారా, చెమ్మ అంటారు దీన్ని. నాలుగు ఓపెన్గా పడ్డాయి, ఒకటి తిరగబడి పడింది. చెమ్మ అంటే మనం విడమాట. మనం పిక్కలు నొప్పుకోవడానికి అవైలబుల్గా వచ్చాం. ఇప్పుడు చెమ్మ మూడు పడింది. చెమ్మ అంటే చెమ్మకి రెండుకే నప్పడం అవుతుంది తల్లి. ఇది అష్ట కూడా అవుతుంది. ఒకటికి మూడుకి ఇది అవ్వదు, పిల్లలే నప్పుకోవాలి. ఇప్పుడు మూడు కాబట్టి ఇది ఉంటారు. వన్ టూ త్రీ, ఒకటి అయిపోయింది. ఇప్పుడు నేను చెమ్మ వేసాను కాబట్టి నేను నప్పుకోవడానికి అవైలబుల్గా ఉంది. తను కూడా చెమ్మ వేసారు కాబట్టి వెళ్ళడం జరిగింది. చెమ్మ మూడు, ఇలాగ ఆడదాము. చూస్తుండండి రెండు. ఇప్పుడు మనం ఇది రెండుకి ఇది నప్పుకోవచ్చు, కానీ ఇక్కడ ఇది ఉంది కాబట్టి నప్పదు. అందుకు ఒకటి రెండు. పిల్లల్ని జోడీని జోడీ అంటారు, తల్లి అంటారు. దాన్ని చంపడం అన్ని చాలా సరదాగా ఉంటుంది ఆట. సమ్మర్లో పిల్లలకి ఆడించండి. త్రీ, వన్ టూ త్రీ, చెమ్మ. చెమ్మ వేసాక మళ్ళీ మనం వేయాలి చెమ్మ రెండు. అంటే చెమ్మ అంటే రెండు గళ్ళే నప్పాలి, రెండుకి ఒకటి. చెమ్మ రెండుకి ఇక్కడికి వచ్చింది. అది అష్ట. అష్ట అంటే నాలుగు గళ్ళు నప్పుతాము జోడీని. అష్ట పన్ను అంటారు ఒకటిని. ఇది కూడా అష్ట. ఈ పక్కన చూసారు ఐదు పెట్టలు ఎలా ఉన్నా అష్ట అంటారు. మూడు అష్ట, మూడు చెమ్మ అష్ట. ఇక్కడ నా పెట్టుకుంది కదా మూడు. ఇది రెండు ఇది తీయాలి. తీయపోతే ఇక్కడ నేను ఇలాగా చంపడం అవుతుంది. త్రీ, టూకి జోడి నప్పుతున్నాను. అది అష్ట. రెండు అష్టాలు కొన్నకి చంపచ్చు. కొన్నకి ఇక్కడ ఇలాగ చంపచ్చు. సరే, ఇలా పిక్కలను చంపడం మీకు చూపిస్తున్నాను. కొన్ని చంపారు కాబట్టి మళ్ళీ వేయడం జరుగుతుంది. రెండు అష్టాలు ఉన్నాయి, ఇంకా నప్పుకోవాలి. పన్ను మళ్ళీ రెండు అష్టాలు అంటే రెండు రెండు నాలుగు గళ్ళు. రెండు మూడు తీసుకో. ఇక్కడ చూసారా, ఇక్కడ పెట్టేవాళ్ళు ఇలాగ వచ్చిన తర్వాత ఇది అబ్జర్వ్ చేశారా, జోడి అంటే తల్లి ఇక్కడ కదా పెట్టుకున్న ఇటు సైడు కాబట్టి ఇలాగ ఇలా రౌండ్ ఇలా వచ్చి ఎక్కడ చెంప పడకుండా ఉంటే ఇలా తిన్నకొచ్చి ఇక్కడ నుంచి ఇలా దిగాలన్నమాట. ఇలాగ వస్తుంది, ఇలాగ ఇలాగ వచ్చి ఇక్కడికి వచ్చి ఇందులో పంట అవుతుంది. ఇక్కడ పెట్టే వాళ్ళమే ఇలా రావాలి. ఇంకా నా దిగండి, ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇంక ఇలాగ వచ్చి ఇలా దిగుతాను నేను. రెండు, మూడు, జోడీని కూడా
ఇప్పుడు పిల్లల్ని చంపనంటే చంపడం జరుగుతుంటుంది. అందులో కొంచెం మనం చంపడానికి అవ్వాలి, వీలు కానట్టుగా కొంచెం మనం నప్పుకుంటూ ఉంటే అది జాగ్రత్తగా అన్నట్టు. ఒకటి రెండు మూడు కదా, మూడు ఇక్కడ జోడి ఉంది కాబట్టి నాకు ఇక్కడ నప్పదు, ఇంకంతా వదిలేదు కదా నప్పనప్పుడు. ఇప్పుడు ఒక పెక్కను చంపేస్తారు కదా, దానికి నేను విడిపించుకోవాలంటే మళ్ళీ నేను చెమ్మగానే వస్తాగానే వేసుకోవాలి. అలాగైతే నా పెక్కు వస్తుంది. త్రీ మళ్ళీ నప్పదు, నా జోడియే నప్పదు. చెమ్మ వేసాను కదా, నా పెక్క నేను విడిపించుకుంటాను, అదే తీసుకుంటాను అనమాట. ఈ చెమ్మ అది చంపేసింది, చెమ్మ వేస్తేనే మళ్ళీ మనము ఇక్కడ పెట్టి ఆట అనుకోవాలి. రెండు ఇప్పుడు జోడి పెట్టి చెమ్మకి జోడి నప్పుకోవచ్చు. కానీ జోడి చూసారా ఇక్కడ నప్పారంటే నా జోడి ఇలా దిగుతుంది, ఇదే నాకు ఎంట్రన్స్, ఇలాగ నేను చెమ్మ చంపేయడం అవుతుంది. అందుకోసమనే పెట్టని నప్పుకోవడం జరిగింది. అది మనం కొంచెం అబ్జర్వ్ చేసి నప్పాలి. ఇప్పుడు టూకి నేను నప్పుకోవచ్చు, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ రెండు కొట్టడం అవుతుంది, చచ్చిపోద్ది. ఇది అష్టా పడితే కానీ చంపడం, మళ్ళీ నేను పెట్టుకోవడం అవ్వదు. అందుకని నేను మీదనే ఉంచి పిక్కను నప్పుకుంటాను రెండుకి. తల్లిని పెంచట్లేదు నేను. టూ ఇది చూసారా, టూకి చంపేది. ఒకటి రెండు చంపిన తర్వాత కూడా మళ్ళీ మనం వెయ్యాలి. మూడు ఒకటి రెండు చెమ్మ రెండు పెక్క తీసుకున్న చెమ్మ పెక్క అదే పిల్ల పెట్టి తీసుకొని రెండుకి నడుస్తుంది. అంటే ఇక్కడ తన జోడి అడ్డుగా ఉంది కాబట్టి ఇది అవ్వదు, అప్పుడు ఇది దించుకోవాలి. ఒకటి రెండు మూడు ఇది నా నేను ఇలాగే దిగాలి కాబట్టి జోడిని దించట్లేదు. ఇక్కడ ఉంది కదా జోడి, అందుకే భయానికి చెమ్మ మూడు ఒకటి రెండు మూడు చూసారా, లోపల కూడా చనిపోతాయి. ఇలా చూసుకోవాలి మనం ఎక్కడ మనకు దొరుకుతాయి ఆ పెట్టాలని. రెండు మనం కూడా తీయాలనే, ఇక్కడ మూడు పడితే నా పిక్క కూడా చనిపోతాయి. అష్ట అష్ట ఐదు పిక్కలు కదా, అష్ట పడింది, అష్ట మూడు మూడు మూడుకి నాకు చనిపోయింది. ఇప్పుడు రెండు అష్టాలు, రెండు అష్టాలు ఒక చెమ్మ అంటే ఐదు చెమ్మలు. ఇది ఒక చెమ్మ, ఆరు చెమ్మలు అంటారు. ఆరు చెమ్మల రెండు చెమ్మ, రెండు చెమ్మల రెండుకి జోడి పండిపోయింది. ఇంకా ఆరు చెమ్మలకి ఒక చెమ్మకి పెళ్ళి వచ్చింది, మూడు చెమ్మలు అయిపోయి ఇంకా మూడు చెమ్మలు ఉన్నాయి. ఒక చెమ్మ రెండు చెమ్మలు, మూడు చెమ్మలు అయిపోయి రెండు రెండు అయిపోయినట్టు కదా జోడి పాయింట్. అలాగా ఎక్కువ పాయినప్పుడు అలా మనకి సెట్ అయిపోతుంది రెండు కదా. ఇప్పుడు నేను జోడి ఫ్రీగా దించుకోవచ్చు, ఎందుకంటే తన జోడి పండిపోయింది కదా, తల్లి పండిపోయింది. దాని జోడి అంటారు తల్లి అంటారు. చెమ్మ చెమ్మ మూడు చెమ్మకి పిల్ల పెట్టుకున్నాను, మూడుకి ఇది నప్పుకున్నాను. ఒకటి రెండు మూడు ఇది కొన్నకి పండుతుంది, ఇది కూడా కొన్న పండుతుంది. కొన్నంటే ఒకటి చెమ్మ రెండు రెండు రెండుకి జోడి నప్పుకున్నాను. ఈ ఆట చాలా టైం పాస్, బ్రెయిన్కి కూడా పిల్లలకి
చాలా బాగుంటుంది. ఇది ఆడించండి ఇంట్లోనే. దీనివల్ల ఇంకా సైడ్ అయితే బ్రెయిన్లో మనకు ఉంటుంది, ఆట మీదే గ్యాస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చమ్మా నాలుగు రేటుగా ఉన్నాయి, మూడు ఇది ఉంది, ఒకటి రెండు మూడు రెండు అష్ట పడింది కదా. ఇప్పుడు యూజ్ లేదు అష్ట, ఎందుకంటే ఇది మూడుకి పండుతుంది, ఇది ఒకటి పండుతుంది తనకి, అందువల్ల వేస్ట్ అయిపోయింది. మరి అవసరం లేదంటే ఇంకొకటి రెండు ఇక్కడ రెండుకి జోడినప్పుడు అంటే పెట్టు అడ్డుకుంది కాబట్టి నప్పడం అవ్వదు. మూడు పండింది, ఇంకొక పన్ను అయితే ఆట అయిపోతుంది. ఒకటి పడితే గేమ్ అయిపోద్ది, ఇంకా మనం ఏ పండలేదు. మనకు పన్ను పడింది, ఇది ఒకటే పండింది నాది. పిల్లలే పండింది నాది రెండు, జోడి తవ్వదు కాబట్టి పెట్టను అనుకున్నాను. మూడు మరి ఒకటి రెండు మూడు ఈ చమ్మాలన్నీ వేస్తే ఒక పన్ను అయితే ఆట అయిపోతుంది. అది పన్ను నా పడింది, దిగింది నా పెట్ట పన్ను పడింది కాబట్టి ఇది పెట్టాం కదా గేమ్ అయిపోయినట్టే. మనది నాది ఇంకా అవ్వలేదు అంతే, తనది గేమ్ అయింది. ఇదే అష్టా చెమ్మ అంటారు. దీని తల్లి పిల్లలన్నీ ఇవి పెడతారు. ఇవి ఐదు పెక్కలు, ఇలాగ ఐదు ఐదు గళ్ళు చూశారు కదా యువర్స్, చాలా బాగుంది కదా. ఇది మీ పిల్లలకి నేర్పించండి, ఈజీయే. ఒకసారి రెండుసార్లు వీడియో చూసి నేర్పించండి తెలియని వాళ్ళు, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.